అంటే 8 మంది తోటి మేము గెలిచినాం. అంత మా రాజ్యమే ఉంది, కానీ మా రాజ్యం ఏం సాగకుండా చేస్తున్నారు. ఇక వేరే తీసుకొచ్చినాం, మా పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చినాం. అయినా మేము ఏం భయపడలేదు, ఇప్పుడు కూడా ఏం భయపడతలేము. చేసినాం, మా రమణన్న గారిని జడ్పీగా పెట్టినాం. సెకండ్ లిస్ట్ లో మనమే ఉన్నాం, మన నాసిం మండల్ 100% ఇప్పుడు ఫస్ట్ లిస్ట్. చాటు గారు ఎదురుగా పోయి ఏం చేస్తారు, వాళ్ళు ఏమైనా అవసరం వస్తే ఏం చేస్తారు అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఏసే ఓటు మాత్రం చెయ్యితో చెయ్యికి గుద్దుతారు, అది మాత్రం మీరు ఏమీ భయపడకూడదు. చట్టం మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, ఎవరు కూడా అధైర్యపడకండి. ఒక కాలు కనీసం ఉంటారా, వాళ్ళు లొల్లు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు గుద్దుకునే వాళ్ళు ఉంటారు. అందరి కాంప్రమైజ్ కలుపుకొని పోయేది చెయ్యకూడదు. మనం కాంప్రమైజ్ గా ఉండాలి. కాలేక కూడా మా నియోజకవర్గం కూడా తొందరగా మా ఓటింగ్ కూడా ఇక్కడనే రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి పెద్దల ఆదేశాల మీద మాట మేరకు మేము వాళ్ళు ఎవరికి సీట్ ఇచ్చినా తప్పకుండా మేము మా కృషి చేస్తున్నాం.